హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్వి సర్వీల్. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీకు లాస్ట్ వీడియోలో ఈ కాకరకాయలు హార్వెస్టింగ్ అనేది చూపించాను కదా, ఈ మూడు కాయలని నేను పులుసు అండ్ ఫ్రై చేశాను అనమాట, సింపుల్గా. తప్పకుండా చూడండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. కాకరకాయని ఫస్ట్ ఇలా కడిగేసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి, తర్వాత ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయలు కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెండేమో పులుసుకి కట్ చేశాను, ఒక కాకరకాయ ఏమో చూడండి ఇలా అన్నమాట, ఇలా కట్ చేసుకోవాలి. ఒక కాకరకాయ ఏమో ముక్కలు అంటే ఫ్రైకి కట్ చేశాను అనమాట. సేమ్ ఇలానే చక్రాలే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు తీసుకొని తగినంత వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ పులుసులో నేను. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, లైట్గా పసుపు అంటే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి ఇలా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈలోపుగా మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికిపోయి ఉంటాయండి, అదే కొంచెం మగ్గి ఉంటాయి. ఇప్పుడు తీసుకొని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. టమాటా లేకపోతే ఇంకా పులుసు పెట్టుకోవడమే వేస్ట్ అండి. టమాటా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక్కటి చాలు, ఎక్కువగా కూడా వేయకూడదు. అలానే తర్వాత కారం, తగినంత కారం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేగిన తర్వాత, 2 మినిట్స్ కదుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. ఇప్పుడు తీసుకున్న చింతపండు గుజ్జు పులుపుకు తగినట్టుగా వేసుకోండి. మీరు పులుపు ఎలా తింటారు అలా, కానీ అన్నీ సమానంగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా పులుసు మరుగుతూ ఉండగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ అండ్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది. పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ దాని మీద బెల్లం వేసుకుంటే బాగుంటుంది. అది కూడా స్వీట్, మన ఇష్టం. తీతీగా, పులుపులగా, కారం కారంగా చాలా బాగుంటుందండి ఆ చేతికి తగినట్టు. కానీ నెక్స్ట్ పక్కనేమో ఒక చిన్న బాండి పెట్టుకొని దానిలో నేను కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలి. అంటే కొంచెం మెత్తపడుతుంది అనమాట అలా మూత పెట్టడం వల్ల, మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. అలాగే పక్కన ఈ పులుసును కూడా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి. ఇవి కూడా చూడండి, మూత పెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గింది. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి ఆ ముక్కలంతటికి పట్టే విధంగా కలుపుకొని మళ్ళీ 1-2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఈ లోపుగా పక్కనున్న ఈ పులుసుని చెక్ చేస్తున్నానండి, ఇంకొంచెం దగ్గర పడాలి. ఆ తర్వాత ఈ కాకరకాయ ముక్కలను కూడా మూత తీసి మగ్గింది లేనిది ఇలా గరిటతో అంటే మనకు తెలిసిపోతుంది. ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇక్కడైతే పులుసు రెడీ అయిపోయిందండి, చూడండి దగ్గరగా అయిపోయింది. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇలా గరిట పెట్టి చూస్తే చక్కగా ఉడికిపోయింది కూడా ముక్క అనేది. కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పక్కన ఈ ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు ఫ్రై చేస్తున్నాం కదా, ఇదిగోండి గరిట పెడితే మనకి ఆ ముక్క చక్కగా కట్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా మగ్గిపోయినాయి, ఇంకా మూత పెట్టిన అవసరం లేదు. తీసేసి 1-2 మినిట్స్ అలా వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం కారం వేసుకుందాము. ఇప్పుడైతే చూడండి పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ మీద దించేసుకోవడమే. ఇక్కడ కాకరకాయ ముక్కలు వేయండి కదా, ఇందులో కారం వేసుకొని వేయించుకోవడమేనండి. ఏమీ వేయలేదు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసాం అంతే. సింపుల్గా ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రైతోని, కాకరకాయ పులుసుతోని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.